కిలోమీటర్ల దూరంలో ఉన్న సింహాచలం అప్పన్న దర్శనం కోసం పొద్దున్నే బయలుదేరాను. వైజాగ్ నుంచి అరగంట ప్రయాణం చేస్తే సింహాచలం అప్పన్నని దర్శించుకోవచ్చు. ప్రెసెంట్ నేను వైజాగ్ లోని హరిత రిసార్ట్ దగ్గర ఉన్నాను. తిరుపతి తర్వాత అంతగా భక్తులు వచ్చేది రెవెన్యూ వచ్చేది సింహాచలం అప్పన్నకేనట. సో అప్పన్న నేను కూడా వస్తున్నా. చుట్టూ పచ్చటి చెట్లు నాకు స్వాగతం చెప్తున్నట్లు నిల్చున్నాయి. ఇదిగో సింహగిరి కొండపైకి వచ్చేశాను. సింహగిరి కొండపై వెలిశాడు కాబట్టే సింహాద్రి అప్పన్నగా పిలువబడుతున్నాడు. సింహాచలం అప్పన్న అంటే దశావతారాలలోని లక్ష్మీ నరసింహస్వామి అవతారం. సింహగిరి కొండపై వెలిసిన ఆ అప్పన్నకు ప్రత్యేకత ఉందండి. అదేంటి అంటే స్వామివారు నిజ రూపంలో సంవత్సరానికి 12 రోజులు మాత్రమే దర్శనమిస్తారట. మిగిలిన రోజుల్లో స్వామివారి రూపానికి చందనం పూస్తారట. ఎందుకంటే ఉగ్ర రూపంలో ఉన్న స్వామివారి వేడి చల్లార్చడానికే ఆ చందనం పూస్తారని చెప్తూ ఉంటారు. సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ క్షేత్రంలోకి అడుగు పెట్టగానే ఏదో తెలియని ప్రశాంతత కలిగింది నాలో. ఆలయంలోని శిల్పకళ మనల్ని కట్టిపడేస్తుంది. చరిత్ర ప్రకారం 11వ శతాబ్దం దాకా ఆధారాలున్నా పురాణాల ప్రకారం హిరణ్యకశిపుణ్ణి సంహరించిన అనంతరం ఉగ్ర నరసింహుణ్ణి ప్రహ్లాదుడు ఇక్కడ ఆరాధించాడట. ఆయన్నే వరాహలక్ష్మి నరసింహస్వామి అంటారు. ఈ రాతి స్తంభాలు పురాణ ఇతిహాసానికి చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్తంభాలను చూస్తున్నారా? ఈ స్తంభాల మీద కొన్ని శాసనాలు ఉన్నాయి. క్రీస్తు శకం 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆ శాసనాలను వేయించారంట. అంతేకాదు, ఆయన ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు కొన్ని నగలను కూడా బహూకరించారంట. ఆ నగల్ని ఇప్పుడు చూద్దాం. ఈ దేవస్థానాన్ని ఎందరో రాజులు చక్రవర్తులు సందర్శించిన శ్రీకృష్ణదేవరాయలు 15వ-16వ శతాబ్దంలో సందర్శించినట్లు శాసనం రాయించారు. అప్పుడు స్వామివారికి బహూకరించిన ఆభరణాల ఫోటోలు మనం చూడొచ్చు. ప్రతి ఆలయానికి ఓ విశిష్టత ఉంటుంది. అలాగే ఇక్కడి ప్రత్యేకత ఈ కప్పస్తంభం. ఆలయ నిర్మాణంలో మొదట చెక్కిన స్తంభం ఇదేనట. ప్రస్తుతం నేను సింహాచలంలోని వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్నాను. ఇప్పుడే స్వామివారిని దర్శించుకుని ఈ కప్పస్తంభం దగ్గరకు వచ్చాను. కప్పం అంటే సుంకం, అంటే ఇక్కడ ఎంతో కొంత రుసుము చెల్లించి ఈ స్తంభాన్ని ఆలింగనం చేసుకుని మనసులో కోరిక కోరుకుంటే అవి తప్పకుండా నెరవేరుతాయని ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు. నెరవేరిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారట. నేను కూడా మనసులో కోరిక కోరుకొని ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నాను. వైజాగ్ వచ్చిన వాళ్ళు సింహాచలం అప్పన్న దగ్గరికి వచ్చి స్వామివారిని దర్శించుకుని ఈ స్తంభం దగ్గరికి వచ్చి మీరు కూడా కోరికలు కోరుకోవచ్చు. సో
చూసారు కదండి, వైజాగ్ లోని సింహాచలం అప్పన్న దర్శనం చాలా బాగా జరిగింది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పాజిటివ్ ఎనర్జీతో బయటకు వెళ్తూ ఉంటారు. సో మీరు కూడా వచ్చి తప్పకుండా దర్శనం చేసుకోండి.